కరోనా సమయంలో ప్రజలను పట్టించుకోకుండా టీడీపీ నాయకుడు ఎక్కడో ఉండి ఇప్పుడు ఏదో చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 22వ తేదీన వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ బాలినేని నామినేషన్ వేస్తున్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బాలినేని పిలుపునిచ్చారు. నగరంలోని బైపాస్ వద్ద జానీ కన్సల్టెన్సీ వద్ద ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేనకు చెందిన రఫీ, షరీఫ్, కరీం, సాదిక్, అక్బర్, జమీల్, బాషా, వెంకటేశ్వర్లు, భరత్ మరో 40 మంది బాలినేని సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం వైసీపీ నాయకులు జానీ మనవుడు జాహిద్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను బాలినేని సమక్షంలో చిన్నారి చేత కట్ చేయించి పార్టీ నాయకులు పంచిపెట్టారు. ఓటమి భయం పట్టుకుని జనార్దన్ వాళ్ల పార్టీ నాయకుల చేత రెచ్చగొట్టే ధోరణిగా వ్యవహరిస్తున్నాడని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకుడు కరోనా సమయంలో ఎక్కడ ఉన్నాడో చెప్పాలన్నారు. కరోనా సమయంలో నేను ప్రజలకు దగ్గరుండి సేవలు చేశానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, వైసీపీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీనివాసరావు, షాజు, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరావు, మధు, సుబ్బారావు, బాకా బ్రదర్స్, కార్పొరేటర్ గురవయ్య, 47వ డివిజన్ అధ్యక్షుడు వీరు, పల్లా అనురాధ, జ్యోతి, రమణమ్మ, మాధవి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జానీ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి, పార్టీ నుంచి వైసీపీకి చేస్తున్నటువంటి మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి జానీ గారు చెప్పినట్టు కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నా. ఒక్క గురించి ఒక్కరోజన్నా వచ్చి ప్రజలను ఆడుకున్న పరిస్థితి ఉందా? అవన్నీ కూడా ప్రజలు అందరికీ తెలుసు ఎవరు ఏం చేశారనేది. ఈరోజు వాళ్ళు ఓడిపోతారనే ఉద్దేశంతో రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా వాళ్ళందరూ సమయం పాటిస్తూ ఉన్నారు. మళ్ళీ ఎక్కడైనా ఎవరన్నా వైసీపీ కార్యకర్త జోలికి వస్తే మట్టికి ఊరుకోమని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైనా ఎలక్షన్ అనేది ఎలక్షన్గా చేసుకోవాలా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా ఓటు అడగచ్చు, ఎవరైనా అడగచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ అప్రజాస్వామ్యంగా చేసే పరిస్థితులు ఉన్నాయి, అది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏవైనా కానీ ఖచ్చితంగా ప్రజల అభిమానంతో నేను మళ్ళా అసెంబ్లీలో గెలిచి మళ్ళా సిక్సర్ కొడతానని చెప్పి కూడా ఈ సభాగంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నాకు 3 కోరికలు. ఒంగోలులో గుడిసెలను ఉండగొట్టు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలనే ఉద్దేశం. అలాగే 2, కాలువలకు సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలా, బయట కాలువలు ఉండకూడదు, అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలా ఒంగోలు పట్టణం అంతా అనేది నా కోరిక. నెక్స్ట్ అదే చేస్తాం. అలాగే రోజు మంచినీళ్ళు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడేంత 350 కోట్లు ఇచ్చారు. అది పనులు ప్రారంభమైనవి, 1 సంవత్సరం లోపల అన్నీ కూడా పనులు పూర్తి అవుతాయి కూడా. తర్వాత రోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతాం. అలాగే డ్రైనేజ్కి సంబంధించిన డ్రైనేజ్ కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా మరి ఒంగోలు డెవలప్మెంట్ విషయంలో మరి
మేము ఎక్కువ శ్రద్ధ తీసుకొని చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. చేరినటువంటి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ కలిసి నా గెలుపు కోసం కృషి చేస్తే వాళ్ళ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నామినేషన్లు రేపు అనగా 22వ తేదీ సోమవారం, రేపు ఫ్లైఓవర్ దగ్గర నుంచి 8 గంటలకల్లా ర్యాలీ స్టార్ట్ అవుతుంది. 11 గంటలకి నామినేషన్ను దాఖలాలు చేయటం కాబట్టి ముహూర్తం టైం కాబట్టి అందరూ కూడా 8 గంటలకల్లా వచ్చి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చి అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని మరి మన నామినేషన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. మరి మీ అందరి ఆశీర్వాదంతో నామినేషన్ను విజయవంతం చేస్తే గెలుపు కూడా విజయవంతం అవుతుందని కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా తరలి రావాలి నామినేషన్ కానీ కూడా కోరుకుంటూ. వాసన్న 30 ఏళ్ళ మెజార్టీతో గెలుస్తారు మీకుగా. తర్వాత పోతే వాసన్న కరోనా టైంలో అందరికీ ఆదుకొని ఆయన సొంత నిధులతోటి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి 50 లక్షల దాకా బెడ్ ఆక్సిజన్ అన్ని అరేంజ్ చేశారు. ఇస్లాంపేటలో వందల నియోజకవర్గంలో జనసేన ఈసారి దాదాపు ఖాళీ అయిపోయినట్టే. జనసేన వాళ్ళు మొత్తం వైసీపీలో చేరుతున్నారు. ఈసారి జనార్దనికి ఒకే అడుగుతున్నా, అన్న 2 సంవత్సరాలు కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు మీరు? లేకుండా ఇప్పుడు వచ్చి మేము అది చేసాం ఇది చేసాం ఏదేదో చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. 2 సంవత్సరాలు వాసన సొంత నిధులతో చేపించాడు. అలాగే జగన్ గారు కూడా మన రాష్ట్రంలో నంబర్1గా చేశారు దేంట్లో, కరోనా టైంలో ఇంజక్షన్ కానివ్వండి ప్రతి ఒక్కటి. ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చి కరోనా అప్పుడు 2 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నారు, ఒక్కసారి కూడా రాలా. ఇప్పుడు ఏదేదో వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడుతున్నాడు. ఒకే చెప్తున్నా చంద్రబాబు, నువ్వు 100 చెప్పినా చంద్రబాబు నంబర్ జనం, మంచి కేజీ బంగారం ఇచ్చినా చెప్పినా కూడా నంబరు. అది నీ పరిస్థితి. మన ఏదో గుల్క రాయి ఆ రాయి ఈ రాయి హేళనగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అదే మీకు జరిగితే ఏముంటుంది? మాట్లాడేటప్పుడు ఒక నాయకుడిని పట్టుకుని మీరు సీఎంగా చేశారు, పద్ధతి పక్కడగా మాట్లాడి పద్ధతిగా చేసుకుంటే బాగుంటుంది. అదే జనార్దన్ కూడా చెప్తున్నాం, చిన్నదానికి పెద్దదానికి పూసుకొని వస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు. మీ ఎలక్షన్ మీరు చేసుకుంటే మా ఎలక్షన్ మీ దమ్ము మా దమ్ము చెప్పి